జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ధి చేయాలని రాష్ట ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. అంతేకాకుండా జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి పనులకు 4,000 కోట్ల రూపాయలు, గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లతో నింపే పనులకు 6,000 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ను ముఖ్యమంత్రి కోరారు. కొత్త న్యాయ చట్టాల్లోని సెక్షన్లు ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ ఈ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో తమ వైఖరి ఏంటో చెప్పాలని రాష్ట ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. బెంగాల్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కొత్త చట్టాలను వ్యతిరేకించాయని, ఈ నూతన చట్టాలపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. నియంతృత్వ సెక్షన్లను సవరించాలని, కేంద్రానికి లేఖ రాయాలని, నూతన చట్టాలపై అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయాలని కేటీఆర్ ఆ లేఖలో తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ కు ఇంకా తత్వం బోధపడినట్లు లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. గ్రూప్ తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెప్తూ కుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని, ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతామనే భ్రమ నుంచి ప్రజలు బయటపడేసినా ఇంకా తానే సీఎం అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సర్కార్పై ట్విట్టర్ వేదికగా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 50 రోజుల్లోనే అన్నింటా వైఫల్యం చెందిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనపడుతోందని అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఓ రాష్ట్రం ఒకే ఏడాదిలో 7 నెలల ఓటాన్ అకౌంట్ మీదే నడుస్తోంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుందని జగన్ అన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో 500కు గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అంతర్రాష్ట డ్రగ్ ఫెడ్లింగ్ రాకెట్ ను ఛేదించామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ, జవహర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారని చెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితుల నుంచి 45 లక్షల రూపాయలు విలువ చేసే గసగసాల గడ్డి, అలాగే ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ హత్య రాజకీయాలు చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. సొంత చెల్లెళ్లకు ఆయన వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. వివేక హంతకులతో జగన్ తిరుగుతున్నారన్నారు. బాబాయ్ హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వినుకొండ హత్య వ్యక్తిగతంగా జరిగిందని, అది రాజకీయ హత్య కాదని తెలిపారు. ప్రఖ్యాత నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ తన కో ఎంప్లాయీస్ తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీక్ ఆఫ్ ను ఎంజాయ్ చేశారు. నాసా వ్యోమగాములకు వీక్ ఆఫ్ ప్రకటించడంతో వారు స్టార్ లైనర్ లోకి వెళ్లి సరదాగా గడిపారు. తమ కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడారు. గేమ్స్ ఆడుతూ అంతరిక్షం నుంచి భూమిని చూస్తూ సందడి చేశారు. ఈ ఫోటోలను నాసా తాజాగా విడుదల చేసింది. ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల పని గంటలు పెంచాలనే ప్రతిపాదన కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఈ అంశంపై తాజాగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ స్పందించారు. ఉద్యోగుల పని వేళలను పెంచాలని నిర్ణయించింది ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కాదని, పని గంటలు పెంచాలంటూ ఐటీ పరిశ్రమలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు. నీట్ యూజీ 2024 పరీక్ష పత్రం లీకేజీ అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా నీట్ యూజీ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్న విషయంలో తీవ్ర చర్చ జరిగింది. ఒకే ప్రశ్నకు 2 సరైన సమాధానాలు ఇచ్చారని, మార్కులు మాత్రం ఒక్కదానికే వేశారంటూ పిటిషనర్లు వాదించారు. దానికి మార్కులు ఇచ్చినా ఇవ్వకపోయినా మెరిట్ లిస్టు మారే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు సదరు ప్రశ్నకు సరైన సమాధానం కోసం సంబంధిత సబ్జెక్టుకు చెందిన 3 నిపుణులను ఏర్పాటు చేసి జూన్ 23వ తేదీ కల్లా సమాధానం ఇవ్వాలని ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ ను ఆదేశించింది.